ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా తెలుగుదేశం పార్టీ నుంచే కుట్ర జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి జగన్ వస్తాడు అనే ప్రచారం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రాజకీయంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టి ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు అనేక ఊహాగానాలు కూడా ప్రధాన చర్చలకు దారితీస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత రాయలసీమకు చెందినటువంటి ఒక మంత్రి వైకాపా నేతలతో సరదాగా మాట్లాడుతూ ప్రభుత్వం వస్తుందని చెప్పలేం, రాదు అని చెప్పలేం అన్నట్టు వ్యాఖ్యానించారట. దీనిపై పట్టుకున్నటువంటి వైకాపా నేతలు కొందరు జగన్ వద్దకు ఈ విషయాన్ని తీసుకువెళ్లగా ఆ మంత్రితో కర్ణాటకకు చెందినటువంటి కొందరు బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారట. అలాగే తెలంగాణలో తెరాస కూడా ఆ మంత్రితో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం ఉంది. వీరందరూ హోసూర్ వద్ద గుట్టు చప్పుడు కాకుండా సమావేశం కూడా నిర్వహించారనే ప్రచారం రాయలసీమలో వినబడుతోంది. అయితే ఆ మంత్రి ఎవరు అనే విషయం బయటికి రాకపోయినా సదరు మంత్రి గారు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను తన జిల్లాల నుంచి తీసుకొస్తానని, అలాగే నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒక ఇద్దరిని ఖచ్చితంగా తీసుకొస్తానని వాళ్ళ పేర్లు కూడా కర్ణాటక బీజేపీ నేతలకు చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ మంత్రి గారితో తెరాస పార్టీలో ఒక ముఖ్య నేత ఎప్పుడూ మాట్లాడుతున్నట్టు, మరికొంతమందిని అంటే ఆ సంఖ్య 8 నుంచి 10 వరకు పెరిగే విధంగా చూసుకుంటున్నారని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ నేతలు కొందరు నేతలుగా వెళ్లారు. వారు వైకాపాలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. తమ వర్గం ఎమ్మెల్యేలు అంటూ కొందరి పేర్లను బయటకు తీసుకొచ్చి, అంటే ఒక 10 మందిని టార్గెట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ మారే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చూడాలని చూస్తున్నారట. అదేవిధంగా ఈ తదంగం మొత్తం తెలంగాణలో ఉండి నడుస్తున్న ఒక మీడియా ఛానల్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.